హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము కందిపప్పు గోంగూర వేసి పప్పు ఎలా చేసుకోవాలనో, గోంగూర పప్పు ఎలా చేసుకోవాలనో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో ఒక గ్లాస్ కందిపప్పు వేసాను. ఈ కందిపప్పుని 2 సార్లు కడిగి పెట్టుకోండి. బాగా కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చిలండి. మనకి కారానికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకోండి. అలాగే కొంచెం ఉల్లిపాయ వేసాను. ఇవి తర్వాత వేసుకోవాలి, టమాటో, గోంగూర, చింతపండు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాను కదా, కాస్త జీలకర్ర వేసానండి. కొంచెం ఆయిల్, ఇది పొంగకుండా ఉంటుంది. దీనికి తోడు మనం ఇందులో ఒక గరిట కానీ ఉంచినట్లయితే ఇంకా అస్సలు పొంగనే పొంగదు. పొయ్యి అంతా కూడా రోత పట్టకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉంది. సగం వరకు ఉడికిన తర్వాత చూసుకోండి ఒకసారి, సగం వరకు ఉడికిందా లేదా అని. ఇప్పుడు మనం ఇందులో గోంగూర పెట్టేసుకోవాలి. మనం కుక్కర్లో పెట్టుకున్నట్లయితే అన్నీ ఒకటేసారి పెట్టేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. గిన్నెలో కాబట్టి ఇలా పెట్టుకున్నాను. తర్వాత గోంగూర వేసిన వెంటనే టమాటో కూడా వేసేసుకోండి, చిన్నది ఒకటి. కొంచెం చింతపండు, మనము పులుపు తినేటట్లయితే కొంచెం చింతపండు వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కానీ కొంచెం వేసుకుంటే ఆ టేస్టే వేరు, అందుకని నేను కొంచెం వేస్తున్నాను. ఈ చింతపండు అనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేశాను కదా, ఉడికేంత వరకు ఉంచేసుకోండి. ఉడికిన తర్వాత ఒకసారి చూసుకోండి, ఉడికింది అనిపిస్తే మనము పోపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాము. నేను ఒకవైపు పచ్చడికి వేపుతున్నాను మిరపకాయలు. ఇది పోపు వేయడానికి ఆయిల్ అండి. 1-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలా అనివ్వండి. వడియం వేసాను కొంచెము. తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను 1-2. తర్వాత ఆనియను, ఎండుమిరపకాయలు కలుపుతూ వేపుకున్నట్లయితే ఎండుమిరపకాయ బాగా వేగుతుంది, మాడిపోకుండా ఉంటుంది. అలాగే ఉంచేస్తే మాడిపోతాయి, కాబట్టి వేపుకోండి బాగా. ఇప్పుడు కందిపప్పులో ఉప్పు వేసి దాన్ని పప్పుకుత్తితో బాగా ఎనిపి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి పోపు అనేది రెడీ అయిపోయింది కదా, చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. రెడ్గా అలా అని మాడిపోకుండా చక్కగా వేగిపోయింది. పోపు ఇలా పెట్టుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం 1 నిమిషం పాటు మనము మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కలుపుకోండి, ఆపేసి పొయ్యి ఇప్పుడు కలిపేస్తే సరిపోతుంది. ఈ గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.